హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది మరి వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి జరుగుతు ఫస్ట్ క్వశ్చన్ వాట్ వుడ్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫర్ టూ ఇయర్స్ ఎట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ యానం రెండు ఇరవై ఐదు వేల రూపాయలకు రెండు సంవత్సరములకు ఐదు శాతం వడ్డీ చెప్పున సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని అడిగిండు సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోపల ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా లేదు కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సమ్ తెలుసుకుంటాం మొత్తం టోటల్ తెలుసుకుంటాం మరి ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ యానమ్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చిండు సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు కాబట్టి ఫైవ్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఫర్ యానమ్ టూ ఇయర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ టూ అవుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇంటూ ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వన్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ ఉంది దెన్ సింప్లిఫై చేసే హండ్రెడ్ వన్ జా హండ్రెడ్ ప్లస్ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫైవ్ బై హండ్రెడ్ అవుతుంది సో పవర్ టూ ఉంది కాబట్టి డైరెక్ట్ టూ టైమ్స్ రాసుకుంటాం వన్ హండ్రెడ్ ఫైవ్ బై హండ్రెడ్ ఇప్పుడు క్యాన్సల్ చేసినట్టయితే సో టెన్ టేబుల్ క్యాన్సల్ అగైన్ టెన్ టేబుల్ క్యాన్సల్ టెన్ టేబుల్ క్యాన్సల్ రిమైనింగ్ సో ఫైవ్ 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 జా ఫైవ్ టూ జా క్యాన్సల్ సో నెక్స్ట్ వన్ ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ ఫైవ్ బై టూ వన్ హండ్రెడ్ ఫైవ్ ఇంటూ వన్ హండ్రెడ్ అంటూ ఫైవ్ అవుతుంది వన్ టెన్ ట్వంటీ ఫైవ్ బై ఇంటూ ఫైవ్ బై టూ సో నెక్స్ట్ మళ్ళీ లెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేస్తే మనకి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ట్వెల్వ్ సో ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ బై టూ సో డివైడ్ చేసినట్టయితే టూతో డివైడ్ చేసినట్టయితే మనకి టూ టూ జా ఫోర్ టూ సెవెన్ జా ఫోర్టీన్ వన్ టూ ఫైవ్ జెడ్ టెన్ టూ సిక్స్ జెడ్ ట్వెల్వ్ టూ టూ జెడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది టోటల్ అమౌంట్ ఏ అవుతుంది ఇందులోకి వెళ్ళి మనకి ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ని మైనస్ చేయాలి మైనస్ చేసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో సిక్స్ ఫైవ్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ ఫిఫ్టీ పైసా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకే ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా ఫార్ములా ప్రకారం తెలుసుకుంటాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ బై టెన్ హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫైవ్ అవుతుంది కాబట్టి మల్టీప్లై చేస్తున్నాం క్యాన్సిల్ చేసే విధంగా వస్తుంది ఓకే క్వశ్చన్ మనం ఇంకో రకంగా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ను కూడా వాడి చేయొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ సో పీటీఆర్ బై హండ్రెడ్ ఇందులో పీ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టైం వన్ ఇయర్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు ఫైవ్ బై హండ్రెడ్ సో మనకి క్యాన్సిల్ చేసినట్టయితే క్యాన్సిల్ అవుతుంది టూ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ సో మనకి వన్ హండ్ర హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది ఇది ట్వెల్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఈ ట్వెల్ హండ్రెడ్ ఫిఫ్టీకి మనం ఫైవ్ పర్సెంటేజ్ తెలుసుకున్నట్టయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి ఎక్స్ట్రా అవుతుంది ఓకే సో క్యాన్సల్ చేస్తే సో ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీ జా క్యాన్సల్ జీరో క్యాన్సల్ టూ టేబుల్లో క్యాన్సల్ చేస్తే టూ సిక్స్ జా టూ టూ జా ఫైవ్ సో ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ సెకండ్ ఇయర్కి ట్వెల్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ ట్వల్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఎక్స్ట్రా వచ్చినటువంటి ఇంట్రెస్ట్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సో యాడ్ చేసినట్టయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో ఈ విధంగా కూడా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా వన్ ఇయర్ తెలుసుకుంటాం సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే టూ ఇయర్స్కి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినటువంటి అమౌంట్కి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఇది ఎలాగో వన్ ఇయర్ టు ఫిఫ్టీ అవుతుంది కాబట్టి యాడ్ చేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫర్ నైన్ మంత్స్ ఎట్ ట్వంటీ పర్సెంటేజ్ ఫర్ యానం ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ ఇక్కడ క్వార్టర్లీ మూడు నెలలకు ఒకసారి లెక్కగట్టు పద్ధతిలో కూడా తొమ్మిది నెలల కాలానికి పన్నెండు వేల రూపాయలకు ఇరవై శాతం వడ్డీ రేటు సంవత్సరానికి అయ్యేటట్టు మనకి ఎంత అవుతుందని అని అడిగిండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది సో ఇక్కడ నెంబర్ ఆఫ్ త్రీ మంత్స్కి ఒకసారి నైన్ మంత్స్కి ఏమవుతుంది త్రీ టైమ్స్ అవుతుంది అలాగే ఇంట్రెస్ట్ రేటు మనకి ఎంత ఇచ్చిండు ట్వంటీ పర్సెంటేజ్ ఫర్ యానం ఇచ్చిండు మనకి త్రీ మంత్స్ కంటే ఆర్ బై ఫోర్ త్రీ మంత్స్ కంటే డివైడ్ చేస్తే ట్వంటీ బై ఫోర్ అవుతుంది సో ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ పి అంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇచ్చిండు వన్ ప్లస్ మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఐదు శాతము బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ త్రీ టైమ్స్ సో ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ ఇక్కడ క్యాన్సల్ చేసినట్టయితే ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీ జా క్యాన్సల్ ట్వంటీ వన్ జా ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ పవర్ త్రీ ఉంది కాబట్టి త్రీ టైమ్స్ రాసుకుంటున్నాం ఓకే సో ఇక్కడ త్రీ జీరోస్ క్యాన్సల్ అవుతాయి టెన్ టేబుల్లో టూ వన్ జా టూ సిక్స్ జా టూ వన్ ఝా టూ త్రీ జా క్యాన్సల్ ఒక టూ ఉంది ఇప్పుడు త్రీ ఇంటు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ సో త్రీ ఇంటూ ట్వంటీ వన్ అంటే సిక్స్టీ త్రీ అవుతుంది ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ జా ఫోర్ ఫార్టీ వన్ సిక్స్టీ త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ వచ్చింది బై ఒక టూ ఉంది నెక్స్ట్ మళ్ళీ ఫోర్ ఫార్టీ వన్ సిక్స్టీ త్రీతో మల్టిప్లై చేద్దాం ట్వంటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ బై టూ టూతో డివైడ్ చేస్తే టూ వన్ టూ త్రీ జా టూ ఎయిట్ జా టూ నైన్ జా టూ వన్ జా పాయింట్ ఫైవ్ సో ఇందులోకి వెళ్ళి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ని మైనేజ్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటిది ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ సో నియర్ బై ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఓకే అబ్జర్వ్ థర్డ్ క్వశ్చన్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్స్ ఇంక్రీజెస్ బై ఫైవ్ పర్సెంటేజ్ యాన్యువల్లీ ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ దెన్ ఇట్స్ పాపులేషన్ టూ ఇయర్స్ ఇయర్సేగో సో ఇక్కడ కూడా మనము ఎవరి ఇయర్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది టూ ఇయర్స్ ఏగో ఎంత ఉంది ప్రజెంట్ ఎంత ఉందంటే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఉంది అయితే పాపులేషన్ టూ ఇయర్స్ ఏగో ఎంత ఉంటుందని అంటాడు సో ఇందులో ఏ అనేది ఇచ్చిండు మనకి సో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ అని ఇచ్చిండు ఇప్పుడు పీ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ వాడతాం ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ సో ఇక్కడ ఏ అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పీ ఫైండ్ అవుట్ చేయాలి వన్ ప్లస్ ఇంట్రెస్ట్ రేటు ఆర్ ఇంక్రీజెస్ రేస్టు ఫైవ్ పర్సెంటేజ్ బై హండ్రెడ్ టూ ఇయర్స్ కాబట్టి వన్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ ఓల్ పవర్ ఆఫ్ టూ ఫైవ్ వన్ జా ఫోర్ ట్వంటీ జ క్యాన్సల్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ ట్వంటీ వన్ జా ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై టూ హోల్ స్క్వేర్ ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటు ట్వంటీ వన్ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ బై ఫోర్ హండ్రెడ్ సో క్యాన్సల్ చేస్తే వన్ జా టెన్ జ క్యాన్సల్ ఫోర్ హండ్రెడ్ డివైడ్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తే మల్టీప్లై దే ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఇంటూ టెన్ ఫోర్ థౌజండ్ అవుతుంది సో టూ ఇయర్స్ ఏగో పాపులేషన్ ఈజ్ ఫోర్ థౌజండ్ సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ద టైం ఇన్ విచ్ ఎయిట్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ రూపీస్ అమౌంట్స్ టు నైంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఎట్ టెన్ పర్సెంటేజ్ ఫర్ యానమ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ సెమీ యానువల్లీ సెమీ యాన్యువల్లీ సో హాఫ్ ఇయర్లీకి లెక్కగట్టు పద్ధతిలో కూడా ఎయిటీ థౌసండ్ రూపీస్ అనేది మనకి టోటల్గా నైంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ టెన్ పర్సెంటేజ్ ఇచ్చిండు మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని సంవత్సరాల కాలంలో కూడా ఇంత అమౌంట్ ఇంత అమౌంట్గా మారుతుంది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఉండాలి సెమీ యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ లెక్క కట్టాలి సో ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆర్ అనేది ఫర్ యానం టెన్ పర్సెంటేజ్ ఇచ్చిండు దాన్ని హాఫ్ ఇయర్ చేసినట్టయితే ఆర్ అనేది ఫైవ్ పర్సెంటేజ్ ఫర్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి నైంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఇచ్చిండు అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎయిటీ థౌజండ్ ఇచ్చిండు ఓకే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది టైం ఫైండ్ అవుట్ చేయాలి ఏ ఇజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ హార్ బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇక్కడ ఏ అంటే నైంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ అంటే ఫైవ్ ఇచ్చిండు బై హండ్రెడ్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీ జా క్యాన్సల్ చేస్తున్నాం సో ఇక్కడ ఎయిటీ థౌజండ్ అనేది డివైడ్ మల్టిప్లై చేస్తుంది సెకండ్ వైపు వచ్చినట్టయితే డివైడ్ అవుతుంది సో ఎయిటీ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ జా ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఇక్కడ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ బై ఎయిటీ ఎయిట్ థౌసండ్ జీరో జీరో క్యాన్సిల్ అయింది కాబట్టి ఎయిట్ థౌజండ్ మనము పవర్ వచ్చేటట్టు ట్వంటీ పవర్ వచ్చేటట్టు రాసినట్టయితే ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ ట్వంటీ వస్తుంది అలాగే నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ను ట్వంటీ వన్ యొక్క ప్రోడక్ట్గా రాసినట్టయితే ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఎందుకు ఇలా రాస్తున్నావు అంటే బేసిస్ ఈక్వల్ చేసినట్టయితే పవర్స్ ఈక్వల్ అవుతాయి సో ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే హాఫ్ ఇయర్లో కూడా త్రీ అనేది చూసుకున్నట్టయితే మనకి త్రీ హాఫ్ ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది టైం టైమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే ఎన్ ఎంత వచ్చింది త్రీ వచ్చింది హాఫ్ ఇయర్లో త్రీ కలిపితే ఏమవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి ఓకే సో ఇక్కడ ఏ విధంగా సాల్వ్ చేసినాం అమౌంట్ నైంటీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఇచ్చిండు టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎయిటీ థౌసండ్ ఇచ్చిండు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ టెన్ పర్సెంటేజ్ ఇచ్చిండు ఇక్కడ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్ ఇచ్చిండు సో మనకి హాఫ్ ఇయర్లకి ఇంట్రెస్ట్ రేట్ ఫైవ్ పర్సెంటేజ్ అవుతుంది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎయిటీ థౌసండ్ మల్టిప్లై చేస్తుంది సెకండ్ వైపు లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ సో లెఫ్ట్ సైడ్ కూడా మనం ట్వంటీ వన్ బై ట్వంటీ వచ్చేటట్టు రాసినట్టయితే ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ క్యూబ్ వచ్చింది రైట్ సైడ్ ఏమో ట్వంటీ వన్ బై ట్వంటీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది బేసిస్ ఈక్వల్ అయితే పవర్ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో దెర్ ఫర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ Thank you, friends. Like, share and subscribe my YouTube channel.